హిందూ దేవాలయం లక్ష్యంగా దాడి జరుగుతున్నారు. ప్రభుత్వం ఎందుకు పట్టుకుంటారు అంటే ప్రభుత్వం సోయలేని చాలా ప్రభుత్వం అండి. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు మైనారిటీ అపీజ్మెంట్ ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ కోసమే ఆలోచిస్తాం. అందుకే మీరు చూడండి ఈ ఉక్రెయిన్ సిద్ధంగా హైదరాబాద్లో గత 3 సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాల సమయాల్లో అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసే ఒక ఆనవాయితీ స్టార్ట్ అయింది ముస్లింస్తో. ఎవరైతే ఆలయ అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేస్తారో వారికి పిచ్చోళ్ళను లేకపోతే మెంటల్లీ హ్యాండిక్యాప్ డ్రగ్ అడిస్టమ్ ఆల్కహాల్ ఇస్టమ్ అని చెప్పి ముద్రేసి వాళ్ళని సేఫ్ సైడ్ చేస్తారు. మీరు చూడండి రాక్షాపురంలో అయింది పిచ్చోళ్ళని ముద్రేసి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయింది ఏం ఎంక్వైరీ చేసారు ఏం చేసారు ఎవరు కానీ ఒక గంజాడి గారిని తీసుకొచ్చి ఆయన బుసుకేసి తీసుకొచ్చి ఈడే చేసినారు అంటారు. ఇప్పుడు బుసుకేసి తీసుకొచ్చిన ఓడినన్నా అనుకుంటాం ఈడే చేసి అత కాకుండా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు. ఇంతైనాక ఉద్యలమ్మ టెంపుల్ ఎంతో పవిత్రమైన టెంపుల్, 200 ఏళ్ల కిందటి పురాణమైన టెంపుల్, ముత్తాతలు ప్రార్థించి పూజలు అందుకుంటున్న అమ్మవారి గుడి. అలాంటి అమ్మవారి గుడిలో ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసి ముస్లిం వ్యక్తి ఈ మస్జిద్ మీరు పరిశీలన అవుతారు ఈ బస్సులో తురుకోలేదు కానీ అంత పెద్ద మస్జిద్ ఉంది. ఆడికి నమాజ్ చదవాలని ఎడికెడికెంచో బయటకెంచో వస్తుంది మళ్ళీ ఆడ ఊడొస్తుండు ఏడికెంచి వస్తుండు ఆడు ఇక్కడోడా బయటోడా ఏం ఎంక్వైరీ లేవు వస్తుండు నమాజ్ చేస్తుండు పోతుండు. అలాంటి వ్యక్తులు ఇదే నిలబడ్డ రోడ్లకించి వచ్చి రెక్కిలు నిలదీంచి మూడకి బండి పెట్టి ఆడు వచ్చి గేట్తో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి అపవిత్రం చేసి ఈ జియాది వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు పోలీసులు సపోర్ట్. స్టార్టింగ్ పోలీసు వాళ్ళు పొద్దున 5:30 నుంచి ఒకటే మాట వాళ్ళు దొంగతనం చేయనికి వచ్చింది దొంగతనం చేయనికి వచ్చింది. ఈ బస్తోళ్ళు నిజంగా కుమారు కూడా బస్తీ వాసులకి కాలు మొక్కాలండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో డేర్ చేసి ఆ తురుకొని పట్టుకోకపోతే ఈరోజు ప్రపంచానికి తెలియకపోతుండే అన్ని దొంగోడో లేకపోతే పిచ్చోడో మళ్ళా ఏదో హిందూ పేరు పెట్టి అన్ని మూడది ఇస్తుండే. ఈ బస్తోళ్ళు ప్రాణాలకు తెగించి అని పట్టుకొని పోలీసులకి అప్పచెప్తే అప్పుడు నిజం బయటకు వచ్చింది. ఇటువంటి సంఘటన జరగడం వల్ల హిందువుల ప్రతిష్ట అంటే హిందువుల ప్రతిష్ట దెబ్బతీయాలన్న ఒక కుట్రలనే భాగం. ఈ ఇస్లామిస్ట్ పెద్దలు వీళ్ళకి ఎంతసేపు వీళ్ళు అల్లా గొప్పడు మిగతా దేవుడు గొప్పలు కాదని ఒక నీచమైన ఆలోచనతో భాగంగానే ఇలాంటి గుళ్ళపై దారి చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఏ రంజాన్కి అయినా ఏ బక్రీద్కి అయినా ఏ హిందూ అయినా ఏ డిస్టర్బ్ చేసిందో చూసారా? లేదు. అంతేందుకు డైలీ 5 సార్లు నమాజ్ అవుతారు. ఇదే బస్సులా పుంగిలు పెట్టుకొని డైలీ 5 సార్లు నమాజ్ వస్తారు. ఏ బస్సు బాసుడైనా ఏ డిస్టర్బ్ చేసినా చేయలేదు. కానీ వాళ్ళు ఇక్కడ పండుగలు జరుగుతాయి డిస్టర్బ్ చేస్తారు. ఏమైనా బతుకమ్మ పండుగలో డీజే పెట్టుకుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి డీజే బ్యాన్ చేపించారు తుర్కోలు. అసలు మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ధమ్కీ ఇస్తున్నాం, ఫుల్లా ఇస్తున్నాం. సార్ ఇన్ని రోజుల నుంచి మేము ల్యాండ్ రోడ్కి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఇష్యూలో మీరు ఏదో ఒక మెంటలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈసారి వినడదే లేరు. ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరియు యువమోర్చా అధ్యక్షుడు మహేందర్ గారు వచ్చారు. అది వాళ్ళు కూడా ఒకటే మాట చెప్పారు, ఎవరైతే నిందితులు ఉన్నారో నాకు కఠినంగా శిక్షించాలా, మీరు ఏదైతే మహారాష్ట్ర జాలనా నుంచి వచ్చిరని అంటారో ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, గతంలో కూడా శివాలయం అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తి అసంటోని ఇక్కడ ఓడి షెల్టర్ ఇస్తుండు అండ్ ఓడి రానిచ్చిండు ఆయనకు ఓడి తిండి పెడుతుండు ఆయనకు ఓడి బండి ఇచ్చిండు పక్కనికి వచ్చిన వానికి ఇక్కడ బండి ఎట్లా తెలుసు? ఈ గల్లీలు తిరగడానికి రూట్ ఎట్లా తెలుసు అండి? ఇప్పుడు మనమే తెలంగాణలో హైదరాబాద్లోనే వేరే దగ్గరకు పోవాలని గూగుల్ మ్యాప్ చూసుకుంటూ పోతాం. కానీ అసలు ఆడు తుర్గోడు ఆడు మహారాష్ట్ర నుంచి బత్తనికి వచ్చినోడంట వాళ్ళు ఆయనకి ఎట్లా తెలిసింది గల్లీలలో ఈ గుడి ఉందని? సో లోకలోడు ఆయనకి సపోర్ట్ చేసినందుకే ఇది అయింది. ఖచ్చితంగా లోకల్ తుర్గోడు ఓడైతే ఆయనకి షెల్టర్ ఇచ్చిండో ఆయనపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా, ఈ నా కొడుకుని మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే మత కలహాలు జరిగే అంటే మత కాలాలు ఎందుకైతే అన్నా గుడి అమ్మవారు గుడి గల్లీలు తిరగడానికి రూట్ ఎట్లా తెలుసు అండి? ఇప్పుడు మనమే తెలంగాణలో హైదరాబాద్లోనే వేరే దగ్గరకు పోవాలని గూగుల్ మ్యాప్ చూసుకుంటూ పోతాం. కానీ అసలు ఆడు తుర్గోడు ఆడు మహారాష్ట్ర నుంచి బతుకనికి వచ్చినోడంట వాళ్ళు ఆయనకి ఎట్లా తెలిసింది గల్లీలలో ఈ గుడి ఉందని? సో లోకలోడు ఆయనకి సపోర్ట్ చేసినందుకే ఇది అయింది. ఖచ్చితంగా లోకల్ తుర్కోడు ఓడైతే ఆయనకి షెల్టర్ ఇచ్చిండో ఆయనపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా, ఈ నా కొడుకుని మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే మత కలహాలు జరిగే
అంటే మతగాలం ఎందుకైతే అన్న గుడి అమ్మవారు గుడి మాది హిందువులది మా హిందువులపై దాడి జరిగింది హిందువులు ఎంత లాండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ ఇస్తారంటే మీరు చూడరు ఇక్కడ వేల మంది ఉన్నారు కానీ ఎవ్వరు కూడా బయటికి వెళ్ళి సామాన్య ప్రజలకు డిస్టర్బ్ చేయకుండా ఏం చేయకుండా ఉన్నారు శాంతియుతంగా ప్రదర్శన చేస్తే పోలీసు వాళ్ళకి బరదాశ అయితే ఉల్టా మీరు ఎందుకు చేస్తారు పోలీసు వాళ్ళు ఎట్లా అంటే వి1 జస్టిస్ అని అనొద్దంట ఈ చిన్న పిల్లలు వాళ్ళు వి1 జస్టిస్ అనుకుంటా ఏ అమ్మవారి గుడి దగ్గర అయితే వాళ్ళు పెరిగిర్రు అమ్మవారికి ఇట్లా చేసిరని చెప్పి ధర్నా దిగితే వాళ్ళకు కూడా మీరు చేయొద్దని అంటారు పోలీసు వాళ్ళు వాళ్ళు ఏమన్నాలో చెప్పరు మన తురుకోళ్ళలేగా వాళ్ళ ఉత్యాల దేవుడికి ఏదో అన్నాడని చెప్పి రోడ్లో మీరు వచ్చి సర్దాన్స్ స్టేట్మెంట్లు ఇవ్వాలి మేము అలాగా చెప్పండి వీళ్ళు అదే కోరుకుంటున్నట్టు శాంతియుతంగా నిజ ప్రదర్శన చేస్తే మాకు సపోర్ట్ మీకు సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టే కదా ఇంతసేపు కామశుకున్నాం చెప్పండి అదే మేము రోడ్ల మీద వెళ్ళి బస్సుల దళవాలు తెంగి అవి ఇవి చేసేది చేస్తున్నాం కదా శాంతియుతంగా గవర్నమెంట్ కి పోలీసు వాళ్ళకి మేము సహకరిస్తున్నాం కానీ వీళ్ళు అదే ఆలస్యంగా తీసుకొని ఏ వీళ్ళు హిందువులే కదా గీట్లనే చేస్తారు అనుకుంటే అది మీ పొరపాటు ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం ఇక మా దాడులు ప్రతి దాడులు ఎట్లుంటే వాళ్ళ ఊహకే ఉద్దేశం జై శ్రీరామ్.